నిబద్ ఫందాటికి చీరాల నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి రైతులను సిపిఎం నాయకులు పరామర్శించారు. పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి రైతులను తక్షణం ఆదుకోవాలని సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు కోరారు. నువ్వు ఆ పొట్టుకున్న చూడు, ఆ మొదలే కుళ్ళిపోయింది. చెప్పినా గానీ ఏం పట్టించుకోవాలి? మురుగ్గాలు బాగా బిర్రుగా వచ్చి చేలలో నెడుతుంది. సర్దు తెడతంలో మునిగిపోతున్నాయి. కానీ ఇది వర్షం కురిసేం కాదు. మరి మా ఈ రైతులకి ఏదన్నా కొంచెం ఈ పొలం తీసుకున్న వాళ్ళకి ఏదైనా ఫల సాయం చూపిస్తే అది బాగుండుద్ది. అందుకని మేము కోరుతున్నాం. నష్టం ఎవరు వచ్చిందా లేకుంటే ఐక్యనవర్కాలనీ ఒకటో వార్డులో నివసిస్తూ ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టుకుంటూ 20,000 కౌలుకి ఇచ్చుకుంటూ చిన్నగా కౌలు వ్యవసాయం చేసుకున్నటువంటి మాకు ఈ యొక్క నివర్ తుఫాన్ ప్రభావంతో ఈపురపాలన స్ట్రైట్ కట్ యొక్క కొంత దండుబాటు దగ్గర, కొంత ఇక్కడ రెడ్లు పొలాన ఉన్నటువంటి కాలవల దగ్గర అధికారుల నిర్లక్ష్యంతో ఆ యొక్క లాకులు సరిగ్గా కట్టకపోవడంతో ఆ పైనుంచి వచ్చే సర్దు మొత్తం గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఆ వర్షాలు మొత్తం ఆ యొక్క వర్షం తాకిడికి నీళ్ళు వచ్చి మా యొక్క పొలాలు మొత్తం ఈరోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు తక్షణమే మా సమస్యకు పరిష్కారం చూపించి మాకు తక్షణమైనటువంటి సహాయం అందించి నష్టపరిహారం అందించి మమ్మల్ని చిన్న సన్నకారు రైతులను ఆదుకోవాల్సిందిగా కోరు. 3 రోజులుగా కురుస్తున్న నివర్ తుఫాన్ కారణంగా చీరాల ప్రాంతంలో నుండి రైతాంగం సర్వం నష్టపోయిన పరిస్థితి ఉంది. వరి సాగు ఒక్కొక్కళ్ళు ఎకరానికి ఇక్కడ ఉన్న మొత్తం కూడా దళితులు, గిరిజనులు, సన్న సన్నకారు రైతులు వీళ్ళందరూ కౌలు తీసుకుని చేస్తున్నాయి. ఎకరానికి 15 నుంచి 20 వేల దాకా కౌలు ఉంది. అట్నే పెట్టుబడి 20 నుంచి 30 వేల దాకా పెట్టుబడి పెట్టారు. మొత్తం 1 రూపాయి కూడా పోయి పొలం నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. దళితులు అప్పులు తీసుకొచ్చేసి అప్పులు పాలైపోయి ఒక్కోళ్ళు 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా కౌలు తీసుకొని చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వైపరీత్యం ప్రకృతి వైపరీత్యం ఒకటైతే ఇక్కడంటి పాలక వర్గం చేసిన వైఫల్యం వల్ల ఈ పంటలు మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ దండుబాటు ఈ ప్రాంతంలో దరివాద పొలాలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళ నిర్వాహకం వల్ల ఈ కాలువ డ్రైన్ మున్సిపాలిటీ డ్రైనేజ్ నీళ్ళు మొత్తం కూడా ఈ ఈపురపాలెం స్ట్రైట్ కట్లో పెట్టాలని చెప్పేసి కాలువలు తీశారు. ఈ లాకులు సరిగ్గా చేయలేదు, కాలువలు సరిగ్గా నిర్మించలేదు. నిర్మించిన కారణంగా పొలాల్లో నీళ్లు కాలువకి వెళ్లాల్సిన కాస్త అది వెనక్కి తినేసి లాకుల నుంచి వెనక్కి తినేసి మొత్తం పొలాలు మొత్తం నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా నీళ్లు పొలాల్లో కోసమే తప్పితే పొలాల్లో నీళ్లు చాలక వర్గం వైఫల్యం వల్లనే ఈ పొలాలు మొత్తం నష్టపోయినాయి. ప్రకృతి వైపరీత్యం ఒకటి అయితే పాలక వర్గాల వైఫల్యం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించేసి ఇక్కడ ఉన్న రైతుల యొక్క నష్టాన్ని అంచనా వేసేసి ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని చెప్పేసి ఒక్కో రైతుకి 1 లక్ష రూపాయల దాకా నష్టపరిహారం అందించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ